బ్రో చెప్పండి ఏం చేస్తుంటారు నేను ఎస్ఐపి కోర్స్ కంప్లీట్ చేశాను సో లుకింగ్ ఫర్ ద జాబ్ ఓకే ఎట్లా ఉందన్న ఇక్కడ మంది ప్రాపర్ ఇక్కడేనా తెలంగాణనా పాప తెలంగాణ వరంగల్ ఓకే ఎట్లా ఉందన్న అట్ సైడ్ అంతా సో రోడ్లు కావచ్చు చాలా బాగుందండి చాలా బాగుంది ఎట్లా ఉంది ఓవరాల్ గా తెలంగాణలో కేసీఆర్ గారి రూలింగ్ ఎట్లా ఉంది చాలా బాగుందండి ఇంతకుముందు ఇలా లేకుండే సో కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయింది సో స్పెషల్గా మా హోమ్ టౌనే చాలా డెవలప్ అయింది సో చాలా చూస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ ఉంది నార్మల్గా తెలంగాణ రాకముందు హైదరాబాద్ ఒకటే డెవలప్మెంట్ ఉండేది రూరల్ ఏరియాలు ఎవరు చూసేవాళ్ళు కాదు ప్రస్తుతానికి వరంగల్ అనేది సెకండ్ లార్జెస్ట్ సిటీ దాన్ని ఏం చేయాలనో దాన్ని చేస్తున్నారు రీసెంట్గా జెన్పాక్ని కూడా తీసుకొచ్చారు సో ఐటూన్ కూడా ఫామ్ చేస్తున్నారు ఇంతకుముందు ఇలాంటివి లేవండి సో అది మంచి సెంటర్ అది కాజీపేట వరంగల్ హన్మకొండ అని చెప్పి ట్రై సిటీస్ అని ఎవరు దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు కానీ కేటీఆర్ కేసీఆర్ మాత్రం దాని మీద దృష్టి పెట్టి దాని మీద చేయాల్సిన పనులు మాత్రం చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ వరకే డెవలప్మెంట్ చేశారు విలేజెస్లో చాలా తక్కువ చేశారు అంటున్నారు కదా సో అంటే మీ సైడ్ ఎలా ఉంది చాలా బాగుందండి నేను అదే అందుకే నేను దాని మీద స్టార్ట్ చేశాను వరంగల్ స్పెషల్గా వచ్చిన తర్వాతే నార్మల్గా హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటే అయిపోయింది సో ఇలా కాదని చెప్పి వరంగల్ని ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు సో ఐటీ అక్కడ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు జెన్పాక్ కూడా తీసుకొచ్చారు అక్కడికి సో ఐటీ కూడా చాలా జాబ్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు అంతమందుకు అసలు చాలా చాలా దూరంగా ఉండి ఇప్పుడు మీరు వరంగల్లో సెర్చ్ చేసినట్లయితే ఐటీ జాబ్స్ దొరుకుతున్నాయి మీకు సో రీజన్ అనేది ఖచ్చితంగా కేటీఆర్ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదన్నా సో అయితే మరి మళ్ళీ ఎవరు గెలిపించాలనుకుంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ డౌట్ లేకుండా సంక్షేమ పథకాలు అండ్ కేటీఆర్ చేసిన ఐటీ డెవలప్మెంట్ కానీ సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది ఎక్స్ట్రాడినరీ నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఒకరు వ్యవసాయం వైపు చూస్తారు లేకపోతే ఐటీ వైపు చూస్తారు ఇక్కడ కాంబినేషన్ ఉంది కేసీఆర్ అనేది చిన్న దగ్గర నుండి వచ్చింది కాబట్టి వ్యవసాయం వైపు అటు సంక్షేమ పథకాలు చూస్తూ ఉంటాడు స్పెషల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే వాటర్ అండి అంతకుముందు తెలంగాణ రాకముందు వాటర్ తీసుకోవాలంటే హాఫ్ కిలోమీటర్ పోయేది ఇప్పుడు ఇంటింటికి వాటర్ వచ్చింది సో మా ఇంట్లో స్పెషల్గా కేసీఆర్ నల్ల ఉన్నది మా ఇంటికి సో మేము ఎక్కడికి పోవాలని అవసరం లేదు 2 డేస్కి ఒకసారి వస్తుంది సో ఎక్స్ట్రాడినరీ అండి అసలు తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం కష్టం అంటున్నారు కదన్నా సో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు అంతేకాదు ఇప్పుడు టీఆర్ఎస్కి గట్టి పోటీ మన కాంగ్రెస్ కూడా అవుతుంది లేదండి అసలు పోటీ లేదు ప్రస్తుతానికి వన్ సైడ్ అండి ఇది అన్ని రూమర్స్ అందరికి తెలిసిన నిజం ఇది ప్రస్తుతానికి అయితే ఇది వన్ సైడ్ లాస్ట్ టైం కూడా వన్ సైడ్ ఈసారి కూడా వన్ సైడ్ చెప్పలేము ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ నెక్స్ట్ ఇయర్ కూడా తనే గెలుస్తాడు ఈ ఇయర్ కూడా తనే గెలుస్తాడు అయితే ఈ 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల అభివృద్ధి జరిగింది అంటున్నారు ఖచ్చితంగా 100 అని చెప్పలేను కానీ ఖచ్చితంగా జరిగింది 20 ఇయర్స్ అహెడ్ ఉన్నాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఖచ్చితంగా డౌట్ లేకుండా ఈ అభివృద్ధి ఇదంతా చూసుకుంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇదంతా ఉంది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం రంగులు మాత్రం వేయించి సో అక్కడక్కడ చిన్న చిన్న పనులే ముందుకు తీసుకొచ్చారు అంటున్నారు సో దాని గురించి ఏం చెప్తావు లేదండి ఖచ్చితంగా చంద్రబాబు ఏంటిది ఉంది హైదరాబాద్ డెవలప్ చేయడంలో ఆంధ్ర సీఎంస్ ఉన్నారు కానీ హైదరాబాద్ ఒకటి చూసుకున్నారు కానీ మీరు ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే ఆంధ్రలో మీకు చిత్తూరులో ఒక అక్కడ ఎయిర్పోర్ట్స్ అనేది 3-4 ఏందో ఉన్నాయి అక్కడ సో అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి వరంగల్ అనేది సెకండ్ లార్జెస్ట్ సిటీ అండి సో అంటే చాలామంది ఎక్కడ మీద అంటున్నారు 150 కిలోమీటర్స్ ఇక్కడ నుండి 2.5 అవర్ జర్నీ ఇది నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి ఆల్మోస్ట్ సో ఇక్కడ టఫ్ ఇప్పుడు కేసీఆర్ గారికి ఒకవేళ ఏ పార్టీ ఇస్తుంది టఫ్ అయితే ఖచ్చితంగా కాంగ్రెసే ఇస్తుంది అనుకుంటున్నా బీజేపీ వాళ్ళది ఓన్లీ హంగామా తప్ప ఏం లేదు సో ఒక 3 సీట్లు పెట్టుకొని బాగా అరుస్తూ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటుంది సెకండ్లో అనుకుంటున్నాను నేనైతే లేదండి చూడలేదు అయితే ఇప్పుడు చూశాను పథకాలు ఇస్తున్నారు అది అని చూస్తాను ఏదో ఆఫర్స్ ఇస్తున్నారు సో అది లేదండి సెకండ్ అనుకున్నాను కానీ కాంపిటీషన్ మాత్రం ఖచ్చితంగా కాదు సీఎం క్యాండిడేట్గా కేసీఆర్ గారు ఉంటే బాగుండుద్ది అనుకున్నా లేకపోతే కేటీఆర్ గారు ఉంటే బాగుండు అనుకున్నాను కేసీఆర్ ఉన్నా పర్లేదు కేటీఆర్ ఉన్నా పర్లేదు అసలు అందులో పెద్దగా ఆలోచించడం అవసరం లేదు కేటీఆర్ ఉన్నా కూడా కేసీఆర్ చెప్పిందే వింటాడు కాబట్టి కేటీఆర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను అయితే ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు కదా సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను పెద్దగా సక్సెస్ అవ్వదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఒకటే సో బయట వాళ్ళు తనని తీసుకోలేనని అని అనుకుంటున్నాను ఖచ్చితంగా మన సౌత్ సైడ్ తీసుకోరు నార్త్లో తీసుకుంటే తీసుకుంటారేమో కానీ ఎందుకు ఖచ్చితంగా ఉండదు ఓఎస్సీ కూడా చాలా సంవత్సరం ట్రై చేస్తూ ఉంటే మొన్న ఒక సీట్ గెలిచాడు ఏదో సో చాలా టఫ్గా ఉంటుంది ఖచ్చితంగా ఏం సీట్లు అయితే రావు బీఎస్పీ అసలు నాకు తెలియదండి పార్టీ తెలియదండి ఇది బ్లూ కలర్లో ఉంటుంది కదా తెలుసు ఇప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారు కదా ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నారు ఆయన సో ఈసారి ఇక్కడ ఉంటే
లేదంటే నవ్వుకోవడం అంత ఏమి ఉండదు కేవలం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏపీలో పోటీ చేస్తున్నారు కదా, సో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని ఇక్కడ యూత్ ఎక్కువ కోరుకుంటున్నారు. సో ఏం చెప్తా, పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉన్నారు, కాకపోతే సినిమాల ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఉంది యాజ్ కంపేర్ టు తెలంగాణ. సో ఆంధ్ర వాళ్ళు గెలిపించుకోలేకపోయారు, సో తెలంగాణ అనేది చాలా దూరమైన విషయం నేను అనుకుంటున్నాను. కానీ ఫ్యాన్స్ మాత్రం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఓటు వేయాలి వెళ్ళి. సో అంతేకాదు, కేసీఆర్ గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. సో ఆమె రాజకీయ ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? నాకు ఒక సీటు కూడా రాదనుకుంటున్నానండి, రాదనుకుంటున్నాను. లేదండి, అంటే సమయాన్ని అనుసారంగా అంటే తిప్పేస్తే అట్లా ఈజీగా. ఇప్పుడే వచ్చింది కదండి, మొన్నటి వరకు సమైక్యాంధ్ర అని ఆంధ్ర అని అదే ఉన్నారు, ఇప్పుడు మాకు తెలంగాణ అని చెప్పి అంటున్నారు. సో పీపుల్ అనేది అంత తొందరగా కన్సిడర్ చేయండి.